ఏ హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైజ్, ఇవాళ మన ఈ వీడియోకి ఏంటంటే, సో కొత్తగా థామ్సన్ గన్స్ అనేది వచ్చాయి అనమాట. సో అది కూడా ఏంటంటే, సో ఫేడెడ్ విలేజ్ ఇచ్చాడు మన దగ్గర డైమండ్ మొత్తం దొబ్బేద్దామని చెప్పేసి వాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయాయి అనమాట. అండ్ గైజ్ వచ్చేసి ఆ గన్స్ కింద అయితే, సో చూడడానికి అయితే లుక్ వచ్చేసి లెజెండరీ లుక్, సో చాలా అంటే చాలా బాగుంది గైజ్. ఓపి ఉంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఎంత బాగుంది చూడండి మీరే. సో అంటే దాని బ్యాక్గ్రౌండ్ అయ్యి మీన్ వస్తుంది కదా, ఒక థీమ్ వస్తుంది కదా, ఆ థీమ్ కూడా ఓపి అంటే ఓపి ఉంది గైజ్. సో ఇక చూసుకోవచ్చు మీరు. సో ఎంత బాగుందో, సో ఆ లుక్ వచ్చేసి. అండ్ వచ్చేసి మనం వచ్చేసి దీని అయితే ఇప్పుడు అయితే స్పిన్ చేద్దామన్నా. అండ్ ఏంటంటే, సో స్పిన్ చేసే ముందు సో ఎక్కడ లేని ట్రిక్స్ అన్ని యూజ్ చేద్దాం, అంటే క్యారెక్టర్స్ మార్చేసి సో క్లియర్ చేసేసి అట్లా చేసి స్పిన్ చేద్దాం అనమాట. మనకి ఒక్క స్పిన్ కన్నా ముందు వచ్చినా సరే మనకి ఒక 400 డైమండ్స్ సేవ్ అయినట్టే కదా. సో ట్రై చేద్దాం అన్న. దానికన్నా ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ అన్న, సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకున్నాను. అప్పుడే మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి అనమాట. సో బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకుంటే. అండ్ వచ్చేసి ఇంకా మన ఏవియన్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను అనమాట. సో ఏవియన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసాను, నిన్నే క్రియేట్ చేశాను అన్న ఛానల్ వచ్చేసి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం అయితే ఈ నెచ్చ పెట్టినాం జోయట, ఐ మీన్ జోటా గన్ని. సో పెట్టిని ఒకసారి క్లియర్ చేసి చేద్దాం, సో 2-3 టైమ్స్. ఓకే, కన్ఫర్మ్ ఓకే అని ఇప్పుడైతే వెళ్ళిపోతాం ఇంకా. సో ఆల్రెడీ మనం 2 ఐటెం రిమూవ్ చేసాం కదా, సో రిమూవ్ చేసాం. ఇప్పుడు అయితే చూసుకుందామన్న. సో ఇక్కడ వచ్చేసి సో థామ్సన్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఇవన్నీ ఇంకా ఎట్ట వేస్ట్ గైస్. ఒక స్కేట్ బోర్డ్ కూడా అన్నీ వేస్టే. సో స్పిన్ చేద్దామన్నా, సో ఏమో చూద్దాం. ఓకే అన్న, సో ఫస్ట్ స్పిన్కే రాలేదన్న. మనకు వచ్చేసి M4M అయితే వచ్చింది, M4M క్రియేట్ వచ్చింది గైస్. అది కూడా M4M క్రియేట్ అనమాట. ఓకే గైస్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్పిన్ చేద్దాం. ఐ మీన్ మళ్ళీ క్యారెక్టర్ అయితే మార్చేద్దాం మనం ఒక క్యారెక్టర్తో వద్దు. సో ఏంటంటే, సో ట్రిక్స్ వచ్చేసి చాలామంది క్యారెక్టర్లు మార్చేసి సో ట్రై చేస్తారు, అట్లా ట్రై చేస్తున్నాను అనమాట. ఏమో తగిలితే మన లక్కు, లేకపోతే లేదు. ఏముంది, మన చేయాల్సింది మనం చేద్దాం. సో మళ్ళీ అయితే క్యారెక్టర్ మార్చేసి మళ్ళీ అయితే క్లియర్ చేసి చేసాను. సో మళ్ళీ అయితే సో మనం లక్కీ రాళ్ళు అయితే ఓపెన్ చేసి మళ్ళీ స్పిన్ చేద్దాం అనమాట ఒక స్పిన్. సో ఈసారి 9 డైమండ్స్ గైస్. సో 9 డైమండ్స్ కన్నా సో ఈసారి అన్న వచ్చాయని చెప్పేసి కోరుకుంటూ సో తిప్పేశాను వచ్చేసింది అనుకున్నాను. ఓపి అన్న, ఈసారి మనకి ప్యాస్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో 5 FF టోకెన్ వచ్చినాయి బొక్క. అండ్ ఇప్పుడు కూడా మనం ఇంకొక క్యారెక్టర్ మార్చేద్దాం గైస్. ఏమన్నా పాత క్యారెక్టర్లు వాడని క్యారెక్టర్లు అయితే పెట్టేసి సో మళ్ళీ ట్రై చేద్దాం. సో ఈసారి ఫార్డ్ గన్ పెట్టాను, మళ్ళీ మనం అయితే క్లియర్ చేసి చేస్తున్నాం గైస్. క్లియర్ చేసి చేసా. సో ఇప్పుడు ట్రై చేద్దామన్న మళ్ళీ ఇంకొకసారి వచ్చేసి. మళ్ళీ ఇది ఓపెన్ చేసాను నేను. ఓకే, మళ్ళీ ఫార్డ్ గన్ పెడితే ఓపెన్ చేస్తాను అనమాట. అదే ఓకే. సో ఇప్పుడైతే సో ఓపెన్ చేసి మళ్ళీ స్పిన్ చేద్దామన్న. సో ఇది ఉంది థామ్సన్. ఓకే, స్పిన్ ఈసారి 19 డైమండ్స్. సో చూద్దామన్నా ఈసారి తగిలితే లక్. ఓ వైస్ ఈసారి కూడా తగిలింది, బట్ ఏంటంటే సో అవేంటి మ్యాజిక్ క్యూబ్ ఫ్యాగ్రెంట్స్ సంథింగ్ ఉంటాయి కదా, సో అవి అయితే వచ్చినాయి అనమాట. సో మళ్ళీ మన క్యారెక్టర్ మార్చేసి సో మళ్ళీ క్లియర్ చేసి చేసి సో మళ్ళీ అయితే స్పిన్ చేద్దాం. సో ఓకే అని ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు క్యారెక్టర్ అయితే చేంజ్ చేద్దాం. ఈసారి ఏం పెడదాం, ఏం పెడదాం, రఫిల్ని పెడదాం, రఫిల్ని యాడమ్ వీడు రఫిల్ని పెడదాం. ఓకే అని రఫిల్ని పెట్టేసాం. అండ్ వచ్చేసి ఇప్పుడు సో క్లియర్ చేస్తే మళ్ళీ క్లియర్ చేసి చేసాం అనమాట. సో చూద్దాం గైస్ ఇప్పుడు మన లక్ ఎంత ఉందని చెప్పేసి. సో ఈసారి మన 39 డైమండ్స్ గైస్. ఇంకా మన దగ్గర అయితే సో 1200 డైమండ్స్ అయితే ఉన్నాయి. సో 39 డైమండ్స్ అయితే స్పిన్ చేసాను. సో దానికన్నా ముందు ఇలా గోల్డ్ రాయల్లో ఒక 10 స్పిన్స్ చేసి సో అందులోకి అయితే వెళ్తూ అయ్యింది, ఏమన్నా లక్ పట్టిస్తాడేమో అని చెప్పేసి. సో ఓకే చూద్దాం గైస్ 39 స్పిన్కి ఏమొస్తుందని చెప్పేసి చూస్తే అక్కడ తీరా చూస్తే మనకి బ్యాక్ ప్యాక్ ఇచ్చాడు పిచ్చాడు. నిజంగానే మన దగ్గర డైమండ్ దొబ్బని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. అండ్ ఈసారి మళ్ళీ ఇంకొక స్పిన్ ఓ షేట్ మ్యాన్. ఈసారి ఆయన డైమండ్ వాచ్ ఇచ్చాడు. ఇంకా నాకు క్యారెక్టర్స్ మార్చేంత ఓపిక ఇంకా నాకు లేదు. సో పర్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి క్లియర్ చేసేసి. ఓకే అన్న, ఈసారి ఏ క్యారెక్టర్ పెడదాం, ఈ క్యారెక్టర్. ఓకే, హయోటా గన్ అయితే పెట్టేసాం అనమాట. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు కూడా మళ్ళీ క్లియర్ చేసేద్దామన్నా. సో క్లియర్ చేసి చేసాను. ఓకే, ఈసారి మళ్ళీ అయితే ఇప్పుడు అయితే ట్రై చేద్దాం. నేను అయితే దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడైనా వచ్చేస్తే బాగుందని చెప్పేసి, ఎందుకంటే మరి దాని తర్వాత మళ్ళీ ఎక్కువ డైమండ్ దొబ్బేస్తాను 99 డైమండ్స్. సో చూద్దామన్నా, నాకు తెలుసు అన్న ఇంకెందుకు, ఇంకా ఎప్పుడు జరిగింది జరిగింది, ఎప్పుడు చేస్తాడు అటాక్ చేస్తాడు ఈసారి కూడా ఫ్రీ ఫైర్ వాడు. సో ఇంక 199 డైమండ్స్ హెల్స్ పక్క స్కేట్ బోర్డ్ వస్తుంది, నాకు తెలుసు. ఇంకా స్కేట్ బోర్డ్ ఇంకెందుకన్నా, ఇంకేముంది, ఇంకా 400 డైమండ్లు బొక్క, మొత్తం 8 డైమండ్లు దొబ్బేసాడు మన దగ్గర. ఇంకెందుకన్నా అది 400 స్పిన్ చేస్తే ఇంకా ఆటోమేటిక్ ఇంకా అదే ఉంది లాస్ట్లో, ఇంకా అదే వచ్చేస్తుంది. సో ఫేడెడ్ వీల్ అంటే పెద్ద మోసం అన్న. ఇది మన దగ్గర ఉన్న మొత్తం డైమండ్ అన్ని కాజేసి లాస్ట్ స్పిన్కే ఇచ్చాడు. వీడి కోసం నేను ఇంకా ఎన్ని తీసాను, ఏమేమి చేశాను వీడి కోసం, క్యారెక్టర్లు మార్చాను, క్లియర్ చేసి కొడతానే ఉన్నాను, ఒక్క లాస్ట్ దానికన్నా ముందు స్పిన్లు అనేసాడని చెప్పేసి. బట్ ఉపయోగం లేదు గైస్,
సో మన దగ్గర డైమండ్లు మొత్తం 900 అనుకోండి, 900 చూపిస్తాడు మన స్టాకీస్ ఏముందంటే 1200 ఉన్నాయి అంతే గైస్, 900 పైన లేపేసాడు. సో పర్లేదు అన్న పోతే పోయింది, బట్ గన్ అయితే బాగుంది, గన్ లెజెండ్ లుక్ అని చెప్పి తీసుకోవడమే. ఎందుకంటే థామ్సంగ్ వరకు నా దగ్గర ఏ గన్ స్కిన్ లేదు, అంటే థామ్స్ అంటే దానికి రేట్ ఆఫ్ రేంజ్ చూసుకోవాలి. సో బాగానే తగులుతుంది ఇది వచ్చేసి ఇంతకీ ఏంటి డ్యామేజ్ ప్లస్ రేంజ్ అన్నమాట, డబుల్ రేంజ్ అండ్ సింగిల్ డ్యామేజ్ అండ్ మ్యాగ్జిన్ ఒకటి తక్కువ అనమాట. ఓకే ఎక్విప్ చేసుకున్నా, చూసుకున్న చేతిలో ఎంత బాగుందో ఓపి ఉంది. ఒకసారి ట్రైనింగ్లోకి వెళ్ళిపోదాం, ట్రైనింగ్లో వెళ్ళి మళ్ళీ లాంగ్ ఏం వెళ్ళిపోద్దు, జస్ట్ మాల్ ఇక్కడ బయట ఉంటాడు, ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని అయితే కొడదాం అనమాట. దాన్ని ఏమంటారు నాకు గుర్తురాట్ల, డెకా టైప్ ఒకటి ఉంటుంది కదా బయట, దాన్ని కొడదాం ముందు. అరే అసలు ఏమీ పడుతుంది, ఓకే అన్న యావరేజ్ యావరేజ్ డ్యామేజ్ 26 వెస్ట్ లేకుండా అండ్ 25 అట్ట పడుతుంది. అండ్ వచ్చేసి హెడ్ షాట్ వచ్చేసి 143 అనమాట, సో ఐ లవ్ యూ. సో అందులో కూడా 143 వస్తుంది ఓపీ అని, 123 143 నాకు కలిపోయింది, 137 అంట, అచ్చా మళ్ళీ 137 అరే. ఓ బాయ్ సాబ్ 143 ఎప్పుడు పడుతుందన్నా, ఎక్కువ 137 పడుతుంది, ఇది మళ్ళీ 143 ఓపీ గైస్. ఇదే అనమాట గైస్ ఇవాళ మన ఈ వీడియో కేసీ అని మీరు చూసారు కదా, సో మీకు ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ గన్ కానీ మీరు కానీ తీస్తే, సో మీకు నచ్చిన చూసి కింద అయితే కామెంట్ చేయండి గైస్. ఏంటంటే నాకు మామూలుగా డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ గన్ స్కిన్ ఇష్టం, కానీ థామ్సన్ నాకు ఏ గన్ స్కిన్ లేని చెప్పేసి ఇంక ఈ గన్ స్కిన్ తీసాను. అది చాలామంది తెలుసు నేను మా అంటే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ తప్ప నేను నార్మల్ గన్స్ ఎక్కువ ఇష్టపడను అని చెప్పేసి అది నేనే కదా. సో చాలామంది కూడా సో డబుల్ రేట్ ఆఫ్ ఫైరే గన్సే ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే అవి వచ్చేసి ఈజీగా ఉంటుంది, సో డ్రాగ్ చేస్తాయి కానీ హెడ్ షాట్స్ కొడతాయి కానీ. సో మీకు కింద అయితే మీ కింద కూడా మీకు ఏ గన్ స్కిన్స్ ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి అన్న. అండ్ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సో ప్లీజ్ అన్న, సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కానీ తాళ్ళు అయితే పెట్టుకోండి అన్న. అండ్ కింద కూడా కామెంట్ చేయండి ఇవాళ ఎంతమంది న్యూ సబ్స్క్రైబర్స్, అండ్ వచ్చేసి ఏవియన్ ఛానల్ మాత్రం సో ఎవరు మర్చిపోవద్దు. సో ఏవియన్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేశాను అనమాట. సో ఏవియన్ అది గేమింగ్ విత్ డైనోస్ ఛానల్ అనమాట, సో దాన్ని ఇంకా మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సో ప్లీజ్ అన్న, సో ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఓకే అన్న, ఇంకా అందరికీ బాయ్.